ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 37:8. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని. ప్రియులారా, మనము దేవుని మార్గంలో ఎలా నడవాలో తెలుసుకోవాలంటే మన తలబిరుసుతనమంతటినీ విడిచిపెట్టి దేవుని వాక్యానికి సంపూర్ణముగా విధేయత చూపాలి. అప్పుడే మనము దేవుని మార్గంలో నడవగలము. తమ స్వశక్తి పైన ఆధారపడేవారు దేవునికి విధేయత చూపలేరు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని. ప్రియులారా, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరియైనది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.